లూకా సువార్త దయచేసి సమయంలో మనం ఒక వాక్యం చదువు. లూకా సువార్త 12:32. లూకా సువార్త 12:32 మనం ఎక్కడ చూద్దాము. చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యమును క్రియించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మొదట చూద్దాం, చిన్నమంద భయపడుకుడి మీకు రాజ్యం అనుకరించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. సంఘంలో దేవుని మనం గణపరచడానికి ఆరాధన చేయడానికి కీర్తనకారుడైన దావీదు అనుభవాన్ని మనం ధ్యానం చేసినాం. కీర్తనకారుడైన దావీదు తన జీవితంలో చాలా గొప్పదైన అనుభవాలు కలుగున్నాడు. కీర్తన 34 చాలా అనుభవాలు. దేవుడు తప్పించిన, దేవుడు విడిపించిన, దేవుడు తోడైనా, దేవుడు పోషించిన అన్ని సందర్భాలను బట్టి 34 కీర్తనలో నాకు కూడా యెహోవాను గణపరచడి అంటున్నాడు. అది దాంట్లో ఒక భాగం మనం ధ్యానం చేస్తుంది. ఏంటి ఆ భాగం అంటే, ఆయన నా భయాలన్నిటిలో నుండి నన్ను ఏం చేశాడు, తప్పించాడు. అంటే దేవుడు నా భయాలన్నిటిలోంచి తప్పించాడు కాబట్టి దేవుడిని గణపరచండి అంటున్నాడు. ఏమైనా మనం చూస్తాం, దావీదు యొక్క భయాలు లేక మన జీవితంలో ఉన్న భయాలు 5 రకాల భయాలు. ఏంటా భయాలు? మరణం అనే భయంలో వచ్చి దావీదు తప్పించాడు. రెండోది చీకటి లేక రాత్రి లేక గాఢంధకారం అనే భయంలోంచి దేవుడు దావీదును తప్పించాడు. మూడోది శత్రువు అనే భయంలోంచి దేవుడు దావీదును తప్పించాడు. నాలుగోది మనం చూస్తే ఖడ్గము అనే భయంలోంచి దేవుడు దావీదును తప్పించాడు. ఐదు రాత్రిది నలు దిశల్లా అన్ని రకాల భయాల్లోంచి దేవుడు దావీదును తప్పించాడు. ఈ ఉదయకాలంలో మనము భయం నుంచి తప్పించబడిన తర్వాత మళ్ళీ భయపడతామా? ఇక్కడ రెండు కొనలు మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం రెండు రకాల వర్తమానం చూడాలి, ఒక రకమైన వర్తమానం మనం చూస్తాం. భయం నుంచి దేవుడు తప్పించిన తర్వాత భయపడాల్సిన విషయాలు ఉన్నాయి. భయం నుంచి దేవుడు తప్పించిన తర్వాత భయపడకూడని విషయాలు ఉన్నాయి. ఏమైనా అర్థమవుతుంది? భయపడాల్సిన విషయాలు ఉన్నాయి, భయపడకూడని విషయాలు ఉన్నాయి. ఏ విషయానికి భయపడాలి, దేనికి భయపడకూడదు, మనం రెండు చోట్ల ఒకటి చూద్దాం. సో భయం నుంచి విడిపించిన తర్వాత మరలా మనం భయపడకూడదు అని దేవుడు అంటాడు. అందుకనే లోకసూత 12:32 నేను చదువుతాను. లోకసూత 12:32 రాయబడింది, చిన్నమంద భయపడుకుని మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. చిన్నమంద అంటే మనకోసం రాసిన దేవుని స్తోత్రం. భయపడాల్సిన పని లేదు మనకి. ఎందుకు భయపడకూడదు, దేనికి భయపడకూడదు? కొన్ని సందర్భంలో వాక్యం మనం చూశారు. దాన్ని మొదటిది మనం చూడాలనుకున్న సందర్భం, మనం దేనికి భయపడకూడదు దాని సమయంలో కొన్ని మాటలు మనం చూద్దాము. మత్తయి సువార్త దయచేసి 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 10:28 మనం చూద్దాం. మత్తయి సువార్త 10:28 మత్తయి సువార్త 10:28 చదవండి. మరియు ఆత్మను చంపనేరగా దేహమనే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వారికి మిక్కిలి భయపడు. తర్వాత యెషయా గ్రంథం ఇంకొక వచనం కూడా మనం చదవండి కదా. యెషయా గ్రంథము 51వ అధ్యాయం51వ అధ్యాయం 51వ 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 అధ్యాయం
ఆలకించుడి, నా బోధను హృదయమందుంచి కొన్న జనులారా ఆలకించుడి, మనుషుల పెట్టు నిందకు భయపడకుడి, వారి దోషుల మాటలకు దిగులు పడకుడి. సో మీరు భయాల నుంచి బయటకు వచ్చిన మనుషులతో దేవుడు ఏమంటున్నా అంటే, ఓ చిన్న మంద భయపడద్దు అంటాడు. అంటే దేవుడు చిన్న మంద భయపడదు అంటున్న సందర్భం అంతే. దేవుడు కొరకు, దేని కొరకు దేవుడు భయపడదు అంటున్నాడు అంటే, ఈ లోకంలో మనుషులు ఉన్నారు వాళ్ళకి మీరు భయపడద్దు అంటున్నాడు. అంటే మనుషులకి భయపడదు అంటే మనుషులు భయపడవారు కూడా ఉన్నారు లేదా ఉన్నారు అనేది అర్థం ఉంది. ఈరోజు చాలామంది మనుషులకి భయపడుతున్నారు, అంటే మనుషులు మనుషుల నిందలకు భయపడుతున్నారు, వాళ్ళ అబద్ధాలకి, వాళ్ళ నిందలకి, వాళ్ళ
ఏమంటారు రకరకాల ప్రయత్నాలకి మనం భయపడుతున్నాం. కానీ మతస్వత 10వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన ఒక మాట ఏంటి అంటే, మతస్వత 10వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది ఏంటంటే, మరియు ఆత్మను చంపునేదిగా దేహమునే చంపు వారికి భయపడుతుంది. ఎవరు భయపడకూడదంట? ఆత్మను చంపలేరంట. ఏంటంటే మనుషులు ఆత్మ చంపుతారా? ఆత్మ చంపుతా చంపలేరా? ఆత్మను చంపలేరు. ఏం చంపుతారు? దేహాన్ని చంపారు. అది కొంతమంది సువార్తకి వెళ్ళేటప్పుడు వారు త్యాగం చేస్తారు. ఏమైనా పర్లేదు, వారు చంపితే ఇదేమో చంపేది, ఆత్మ అయితే చంపారు కదా. అపొస్తలు పౌలు కానీ, పాత పదార్థాలు, కొత్త పదార్థాలు, ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ యేసు ప్రభువుని సువార్త ప్రణయానికి వెళ్ళినప్పుడు, వారు సువార్త ప్రణయించొద్దు అన్నప్పుడు, వారు చర్చలు వేస్తున్నప్పుడు, వారిని బంధిస్తున్నప్పుడు, వారు శిక్షిస్తున్నప్పుడు, వారిని భయంకరమైన ప్రతికూల పరిస్థితులు తీసుకెళ్తున్నప్పుడు వారు ఎక్కడ కూడా సువార్త ఆపలేదు. ఎందుకు అంటే వారు మనుషులకి ఎప్పుడు కూడా భయపడలేదండి. ఇదిలో మనము బలదం కూర్చొని ఒకసారి పరీక్ష చేసుకుంటే, మనము దేవునికి భయపడాలి కానీ దేహాన్ని చంపే మనుషులకి భయపడకూడదు. అంటే కొన్నిసార్లు మనుషుల మాటలు, మనుషుల నిందలు, అందుకే నేను చదివిన మాట యెషయా గ్రంథము 51వ అధ్యాయం ఒక్కసారి 7వ వచనం చదువు. 51వ అధ్యాయం 7వ వచనం చదవలేదు చదవండి. మనుషులు మనుషుల పెట్టు నిందలకు ఏం చేయకూడదు, భయపడకూడదు. మనుషులకు భయపడద్దు. రకరకాలుగా ఉండాలి. నేను అది ఎప్పుడు కూడా ఒకే మాట చెప్పాను, మనం భక్తి చేసేటప్పుడు మనుషులు చూస్తే ఎప్పుడు భక్తి చేయగలం. ఒకవేళ మనుషుల గురించి ఆలోచిస్తే బాగా ప్రార్థన చేసుకున్నామంటే మరి మరీ ఎక్కువ చేద్దాం భక్తి అనుకోండి. ఒకవేళ ప్రార్థన చేసుకుంటే మానేసినట్టు కొన్ని పరిస్థితులు రావాలనుకోండి, పడిపోయేదాక పడిపోయిన అందుకే రావట్లేదు, పడిపోయాక అది అందుకే రావట్లేదు. బాగా తిన్నాం అనుకోండి, మంచి కూర బాగా మంచిగా వదులు తిన్నాం అనుకోండి, ఏమంటారు చూసారు, ఆయన బాగా తిన్నిపోతా అనుకోండి, అసలు దగ్గర కూర్చుంటే అంటారు, అసలు తింటుంది అనుకోండి. రోజు మనం తోటకూర పప్పు గోంగారం అనుకున్నాం అనుకోండి, ఇస్తారంటే అసలు ఏం వండుకోడు, ఎంత అవుతుంది ఏం వండుకోడు, అసలు నోరు కట్టుకుంటాడు. మనుషులు చూసి ఏం చేస్తుంది తప్పే, నువ్వు రైట్ అయినా తప్పే, నువ్వు రాంగ్ అయినా తప్పే, నువ్వు తిన్నా తప్పే, నువ్వు తిరగడం తప్పే, నువ్వు భక్తి చేసిన తప్పే, నువ్వు భక్తి చేయకూడదు తప్పే. కొంతమంది చిన్న వయసులో ప్రభు నమ్ముకున్నావు అని ఎవరు కొంతమంది ఉంటారు, కొంతమంది ఇదేం కర్మరానికి ఈ వయసులో పట్టింది అని ఎవరు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే మనుషులతో మనం పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుడు ఏమన్నాడు, చిన్నమంతా భయపడదు. దేనికి భయపడదు? మన చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరికి మనం భయపడాల్సిన పని లేదు. కొన్నిసార్లు నేను అంటాను, భక్తి విషయంలో మాత్రం అస్సలు భయపడాల్సిన పని లేదు. ఎవరో చూస్తారు, ఏదో అంటారు, ఎక్కడో పట్టుకుంటారు, అనే విషయాలు భయపడకూడదు. ఇంకొంచెం ఉంది కదా, మనం దేనికి భయపడకూడదు, మనుషులకే కాదు వారి దేవతలకు కూడాను అంటారు. నేను ఎక్కడ క్షమించండి, ఈ సమయంలో ఒక మాట చదువుతాను. న్యాయపుత్రుల గ్రంథము 6వ అధ్యాయం, దయచేసి 10వ వచనం, చదవండి. మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి ఆయన మీతో చెప్తుంది గాని మీరు నా మాట వినక పోతే. ఇంకొక మాట, 20వ గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. 20వ గ్రంథము 10వ అధ్యాయం అన్ని జనముల ఆచారములను అభ్యసింపకుడి ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఇంకో మాట వస్తుంది చూడండి, ఒక నిమిషం ఇంకో మాట చెప్తాను. దీపం చేసుకున్నాను అనుకుంటా, ఒక నిమిషం దీపం చేసుకున్నాము. సముద్రం బలం ఉన్నది, 13వ అధ్యాయం ద్వితీయోపదేశ కాలము 13వ అధ్యాయం మొదటి నుంచి ప్రవక్తియే గాని, కలలు కనువాడే గాని మీ మధ్య లేచి మీ మధ్య సూచిక్రియలైనను మహాకార్యములైన చేసి
నీవు ఎరుగని ఇతర దేవతను అనుసరించి పూజితము రమ్మని చెప్పిన యెడల అతను నీతో చెప్పిన సూచక్రియ గాని ఇక మన చదువు మూడు సందర్భాలు న్యాయమూర్తులుగా మారోదే పదవి వచ్చిన ఏం చెప్తుంది, ఆ మనుషుల దేవతలకు ఏం చేయకూడదు మీరు భయపడకూడదు అంటారు. ఎనిమిదే కదా పదవదే రెండవ వచనం ఏమని చెప్తుంది, ఆకాశమందు కనబడే చిహ్నాలకు మీరు భయపడదు అని చెప్తుంది. ద్వితీయ స్థానం పదమూడవ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే కొన్ని వాళ్ళు చెప్పినట్టు జరుగుతూ ఉంటాయి అంట. ఓ మా దేవత ఇలా చేస్తున్నారు అది జరుగుతాయి కదా. ఏమంటే నేను ఇప్పుడు ఒక ప్రశ్న అసలుకి ఒక ప్రశ్న అడిగాను, మన తొలగి ముగించాలి పన్నెండు ఐదు అడిగాను, లోకంలో ఉండే దేవతలకు శక్తి ఉండాలా ఉండదు, లోకంలో ఉండే దేవతలకు శక్తులు ఉంటాయా ఉండవా ఉండదా ఉండయా నిజంగా ఉంటాయి. అంటే లోకంలో ఉండే దేవతలు ఎవరు ఎవరో కాదు వాళ్ళు దయ్యాలు, మా భాష చెప్పాలి లోకంలో ఉండే దయ్యాలు ఎవరో ఎవరో కాదు వాళ్ళు దేవతలు ఎవరండి దేవతలు ఎవరో దయ్యాలు దేవతలేనా దేవతలు అండి ఎవరు దేవదత్తులు ఆకాశం నుండి పడిన దేవదత్తులు లోకముందు దయ్యాలకు మారి పూజించబడతారు. మరి చెప్పమాటారా లూసిఫర్ను పడదోసేటప్పుడే తను సహకరించిన దేవదత్తులను కూడా తోసివేసేసాడు, వాళ్ళు భూమి మీద పడ్డారు, వాళ్ళు ఏం పోలేరు అక్కడ వర్షిప్ పోలేరు ఆరాధన పోలేరు దేవుడు అక్కడ ఇవ్వలేదు అదికే దేవుడు నా మహిమ నేను ఎవరికి ఇవ్వను అన్నాడు. వాళ్ళు పడిన దేవదత్తులు మహిమ కొరత వచ్చారు. అందుకే మీకు తెలుసిన ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం లేదు అక్కడ చెట్టు, వాళ్ళు పూజ చేస్తున్నప్పుడు దయ్యం అక్కడ రావడానికి అవకాశం ఉంది అని అర్థం ఏంటంటే ఎక్కడైనా చూడండి ఒక పూజ జరిగే టైంలో ఫస్ట్ టైం అక్కడ ఏముండదు, వాడికి కావాల్సింది ఆరాధన దయ్యాలకి, వాడికి కావాల్సింది ఆరాధన అక్కడ ఇవ్వండి ఆరాధన అందుకు చూసేసింది దా కారణం బట్టి ఆ దేవదత్తులను దయ్యాలుగా మారి లోకముందు పూజించబడుతున్నారు అనేది బైబిల్ చెప్తుంది సార్ మనకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు లోకం ఉంటున్నా దేవతలకు ఎవరు అది దేవతలకు ఎట్లా మారారు దయ్యాలకు మారారు, ఈ దయ్యాలు ఎలా మారారు దేవతలుగా మారారు. ఎలాంటి దేవతలు అంటే పూజించబడుతుంది దేవతలు. కొంచెం ఏమంటే మనం అలాంటి దేవతలకు భయపడాల్సిన పని ఏమీ లేదండి. ఓ దేవుడు కూడా ఒక క్రైస్తవుడు రక్షించబడిన వ్యక్తి ప్రభు రక్తంలో కడపడిన వ్యక్తి ఎలాంటి దేవతలకు భయపడాల్సిన పని లేదు. కానీ కొన్నిసార్లు మనం ఎంత క్రైస్తవ జీవితం జీవించడానికి కూడా ఒక్క సందర్భం ఇలాంటి పది ఎదురైనప్పుడు మాత్రం భయపడవద్దు. చాలా మంది బైబిల్ గొప్ప ప్రవక్త అతని పేరు ఏలియా, ఏలియా అని ఒక ప్రవక్త ఉన్నాడు. బయలు దేవతని పూజేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ టైంలో. అప్పుడు ఈ ఏలియా నిలబడ్డాడు, బయలు దేవత దేవత కాదు ఎవరు దేవుడు యెహోవాయే దేవుడు అని చెప్పాడు. సరే తేల్చేసుకున్నారు ఎందుకు ఈ పద్దాకలు ఎందుకు కానీ తేల్చేసుకున్నారండి, మీరు వస్తారు మేము వస్తాం చేసేది. ఇది చాలా మంది ఉన్నారు కదా, మరి చాలా మంది మీరు ఉన్నారు కాబట్టి మీకే మొదటి ప్రకటన ఇస్తున్నాము మీరే పూజ చేయలేదు మీకు. సరే వాళ్ళు పూజ చేస్తున్నారు ఏది రకరకాలుగా వాళ్ళని అభ్యాసం చేస్తారు, వాళ్ళు చాలా దూరంలో ఉండడేమో ప్రయాణం ఉండడేమో నిద్రపోతున్నాడేమో లేపలేమో గట్టిగాలండి అని వాళ్ళకి ఆకలిస్తున్నారు రక్త మెసలు అయిపోయింది. ఎప్పుడైతే ఏరియా నిలబడి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో ప్రార్థన కూడా ముగించకముందే ఆకాశం నుంచి అగ్ని వచ్చి మొత్తాన్ని బుగ్గి చేసేసింది. అప్పుడు ఎవరు దేవుడు ఎవరో దేవత కాదు తెలిసింది, యెహోవా దేవుడు అని తెలిసింది, బయలు దేవత కాదని తెలిసింది, అయిపోయింది అంతటితో క్లోజ్ అయింది. ఈ విషయము యజమాని భర్త వచ్చి యజమాని చెప్తాడు, అమ్మా నువ్వు పెంచి పోషించి నడిపిస్తున్నవే బయలు యాజకులు ప్రభుత్వాన్ని ఆ ఏరియా సందేహించాడంటే కౌరు పంపింది, ఎవరు పంపింది ఏరియా పంపింది, ఏమని పంపింది, రేపు ఈ వేళకు నిన్ను వారిలో ఒక్కడుగా చేయకపోతే నా దేవత నాకు గొప్ప అపాయం కలుగురు కాదు. రెండవ రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం రాజుల మొదటి గ్రంథం చూడండి, రాజుల మొదటి గ్రంథము అది 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము దయచేసి 19వ అధ్యాయం రాత్రి మొదటి గ్రంథము దయచేసి 19వ అధ్యాయం
ఏమి హెచ్చరిస్తుందంటే అతడు కత్యం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి ఆహాబు యజ్బేలకు తెలియజేయక యజ్బేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించిన రేపు ఈ వేళకు నేను నీ ప్రాణములో నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణముల చేయనిలా దేవుడు నాకు గొప్పపాయం కలుగు చేయనుగాక. కాబట్టి అతను ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకంటే పోయి ఎవరిని పారిపోతుంది, ఎవరిని భయపడుతుంది, ఎవరిని ఒరిగిపోతుంది, ప్రాణ భయంతో ప్రాణ భీతితో పరిగెడుతున్న వీరుడు ఎవరో తెలుసా? ఎవరు కాదు, ఏ బయలు దేవత కాదని ఏ బయలు దేవుడు కాదని నిరూపించాడు అదే ఏలియా, అదే బయలు దేవత భయపడుతుంది. అవునా? ఎందుకు చెప్తాడు? ఆ పక్క దేవుడు రుజువు చేశాడు కదా, బయలు దేవత కాదని యెహోవా దేవుడు రుజువు చేశాడు. ఈ 19వ అధ్యాయం వచ్చేందుకు ఏమైపోయింది? మళ్ళీ ఆమె సంగతి చేస్తుంది, ఏలియా చూసుకో రీపీటర్ కింద అలాగే చెప్పబోద్ది కదా నా దేవుడు నాకు గొప్ప పై. నా దేవుడు ఎవరు? బయలు. దేవుడు కదా రుజువు చేసింది ఎవరిని? బయలుని. ఎవరికి భయపడుతున్నాడు? బయలుకి. ఏంటిది మన ఛాన్సర్ వాళ్ళు దేవుడు కాదు, వాళ్ళు అంటే ఉపయోగం చెప్పాలంటే సృష్టికర్త దేవుడు నాతో ఉన్నాడు అని మాట్లాడే మనుషులతో నేను కొన్నిసార్లు కొన్నిటికి భయపడుతున్నాను. క్రైస్తవ జీవితంలో భయపడకూడదు కాబట్టి అందుకంటే భయపడదు. మూడోది ఇంకొంచెం ముందుకెళ్తాం చూడండి, దేవుని ఒక వాక్యం నుంచి ద్వితీయ ప్రదేశకాలము 21వ అధ్యాయం. అంటే కొన్ని సందర్భాలు కొన్ని మనుషులు ఇద్దరు కూడా మనం చూడవచ్చు మొట్టమొదటి దేనికి భయపడకూడదండి, మనుషులకు భయపడకూడదు, వారి మాటలకు భయపడకూడదు. వాళ్ళు ఏం చేస్తే తప్పే మీ దృష్టిలో, నువ్వేం చేస్తే తప్పే వారి దృష్టిలో. రెండోది ఎవరు భయపడకూడదు? వారి దేవతలు భయపడకూడదు. మూడు చూద్దాం ఒక మాట, అలాంటి సంగతి దేవుడి వాక్యం నుంచి దీర్ఘదేశకాలం 20వ అధ్యాయము మరి మొదటి నుంచి చదువుతున్నాం. దీర్ఘదేశకాలం 20 మొదటి నుంచి చదవండి. నీవు నీ శత్రువుతో యుద్ధమునకు పోయి గుర్రమును రథమును నీకంటే విస్తారమైన జనము చూచినప్పుడు వారికి భయపడవద్దు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చదవండి. అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవాలని, ఇక్కడ ఇంకొక కోణం మనం తీసుకుంటే మనుషులు భయపడుతుంటాడు, దేవతలు భయపడుతుంటాడు. ఇప్పుడు మూడోది ఏమంటున్నాడంటే మీ శత్రువులకు మీరు భయపడద్దు. ఇక బైబిల్ మొత్తంలో కూడా ఈ మాటలు చాలా సందర్భాలు ఉన్నాయి. మీరు చూసే అంటే ఇదే సందర్భం కాదు, వీరు సంఖ్యాకాలంలో వీరు పట్టణం పట్టుకోవడానికి వెళ్ళిన సందర్భాల్లో కూడా ఇదే మాట మాట్లాడతారు. యోగశివ గ్రంథంలో వీళ్ళు ఎరుగని పట్టడానికి వెళ్ళినట్టు కూడా ఇదే మాట మాట్లాడతారు. వారిని చూసి భయపడద్దు, వారే మనకు ఆహారం అయిపోతారని భయపడద్దు. తర్వాత దిబ్యూరస్ కాలంలో లేక దినవృత్తాంతాల్లో ఆ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం దినవృత్తాంతాలు 20వ అధ్యాయం మీరు యుద్ధం దినకున్నారా? ఈ యుద్ధం ఏది కాదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం రెండవ దినవృత్తాంతాలు గ్రంథం 20వ అధ్యాయము నేను చదువుతాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయము దయచేసి 15వ వచనం చూద్దాను. యూదవాళ్ళారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలోచించిన యెహోవా సర్వశక్తుడైన గొప్ప సైన్యము మీరు గొప్ప సైన్యానికి మీరు భయపడకుడి జరియడుకుడి, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించను. అలాగే 15వ వచనం కూడా చదువు. 17వ వచనం ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదవాళ్ళారా, యెరూషలేము వాళ్ళారా, రేపు వారి మీదికి పోకుడి ఏమో మీకు కూడా ఉన్నది. సందర్భాలు చూస్తే చాలా సందర్భంలో బైబిల్ మనకి ఇదే కనబడతాయి. ఇంకా మాట్లాడ ఇంకొంచెం మనం ముందుకెళ్తే యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో మనం చూస్తే, లేక 39వ అధ్యాయంలో మనం చూస్తే, లేక రాజు గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ గ్రంథం 18వ అధ్యాయం
ఒక నిమిషం, రెండో రాజుల గ్రంథం 19వ అధ్యాయము, రెండో రాజుల గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం చదవండి. రెండో రాజులు 19 యెషయా వారు ఇట్లను, మీ యజమానికి మాటలు తెలియజేయండి, యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీ విని మాటలకు భయపడవద్దు. భయపడద్దు. చాలా సందర్భాలు మనం చూస్తే బైబిల్ అంతట్లో ఇంచుమించుగా దేవుని మీద ఆధారపడి వెళ్తున్న ప్రతి యుద్ధంలో దేవుడు మనకు ముఖ్యమని చెప్పాడు. ఏం చెప్పాడంటే భయపడద్దు. చూడు, శత్రువుడికి మనం భయపడకూడదు. శత్రువు సైతాను మన మీద ఎంతో దాడి చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఏం భయపడదు. మనం ఇప్పుడు మనం ఆట భూమిలో లేము. ఏ భూమిలో ఉన్నాము? యుద్ధ భూమిలో ఉన్నాము. అంటే యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించిన దినము నుండి మనం యుద్ధ భూములోనే ఉన్నాం. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినంత వరకు మనం ఏ భూములో ఉన్నాం చెప్పాలంటే ఆట భూమిలో ఉన్నాం. అది పిల్లల వ్యవహారం, అది దాంతో పోరాటం మీద వ్యవహారం అంతా. ఇప్పుడు ఆట భూమిలో ఏ భూమిలోకి వచ్చామని ఇప్పుడు యుద్ధ భూమిలోకి వచ్చాం. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఎవరైనా ఆటలాడితే కుదురుతా? ఆహా, కుదరదు. యుద్ధ భూమిలో ఉన్న పెప్పు ఏం చేయాలి? యుద్ధం ఆడటానే కూడా. సరే, ఈ యుద్ధంలో ఎట్లా వెళ్ళాలా, ఎట్లా పోరాడాలా? వీళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఎలా కనపడతారంటే, లేదా వాళ్ళ దృష్టికి మేము మెడతలేగా ఉన్నాము, మా దృష్టికి మేము ఎలా ఉన్నాము, మెడతలేగా ఉన్నాము. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? రాక్షసులు లేక ఉన్నారు. బాబు మేము చచ్చిపోతామన్నప్పుడు మీరేం భయపడద్దు. సో నేను మూడో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, శత్రువుకి మనం భయపడకూడదు. అది గుర్తుపెట్టుకుంటుంది. మనుషులకు భయపడద్దు, వారి దేవతలకు భయపడద్దు, తర్వాత శత్రువుకి మనము భయపడద్దు. శత్రువు అనే సైతాన్ని మనం ఎప్పుడు దొరుకుతామా అని చూస్తాడు, ఎక్కడ దొరుకుతామా అని చూస్తాడు, ఎక్కడ పట్టుకుందామా అని చూస్తాడు. కానీ ఎవరికప్పుడు మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే శత్రువు తలని యేసు శ్రీ మీద ఏం చేశాడు? జయించేశాడు, చెదకొట్టేశాడు. ఇప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. మన జీవితంలో వచ్చే ప్రతి యుద్ధము మనం చేయలేము. మన రక్షణ ఎవరుంటారు? దేవుడు. అందుకనే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని ఏమన్నాడు? మీరు వారిని జయించున్నారు. నువ్వు వాళ్ళని జయించాలి, మీరు వాళ్ళని జయించాలి. అంటే ఎవరు కలిశారు? నాలో ఉన్న దేవుడు నాతో కలిసినప్పుడు లోకంలో శత్రువు నేను ఏం చేస్తాను? జయించగలుగుతాను. సో ఇలాంటి సందర్భంలో మనం చూస్తే చాలా మాటలు ఇంకొంచెం మనం ఆలోచిస్తే, ఒక నిమిషం, 20వ గ్రంథం 42వ అధ్యాయం ఇక్కడ ఇంకొక మాట చెప్తారు. 20వ గ్రంథం 42 దయచేసి 12వ వచనం చదవండి. 11, 12 బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి, అతని చేతిలో మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుకు నేను మీకు తోడైనాను, అతనికి భయపడు. సో మనం చదివిన ఈ భాగాలన్నీ మనకి ఏం కనపడతాయంటే, మీ శత్రువు రాజు లేక మీ శత్రువుకి మీరే భయపడదు. విషయంలో మనం చూస్తే అశ్వూరు రాజు వస్తున్నాడు, లేదా 2వ రాజు 19 మనం చూస్తే అశ్వూరు రాజు వస్తున్నాడు. ప్రతి సందర్భంలో 2వ దంతాంతర 20వ మనం చూస్తాము, మోయాబీయులు, అమ్మోనీయులు, సేయీరు వంశస్థులు కొంతమంది యెహోషాపాతు మీదకి వస్తున్నారు. అయ్యా, మీరు వారికి భయపడద్దు. అశ్వూరు రాజు భయపడద్దు, కల్దీయుల రాజు భయపడద్దు. ఇలాంటి సందర్భంలో భయపడకుండా ఉండగలం అంటే ఉండగలం. ఎప్పుడు ఉండగలము? మన దేవుడు మనతో ఉంటే. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇలాంటి సందర్భం ఒక గుర్తి మనం చూస్తుంది. బైబిల్ వచ్చి చూస్తే దానియేలు గ్రంథంలో మనం వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథంలో మనం జరిగిన సందర్భం ఏంటంటే, వాళ్ళు కందీలు దేశానికి వెళ్ళారు, లేక బబులోను దేశానికి వెళ్ళారు. ఎవరు వీళ్ళు? కొంతమంది యూదులు, యవనస్తులు, మంచి తలాంతికులు, యవనస్తులను తీసుకెళ్ళిపోయి కందీలు దేశానికి. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు శ్రేష్టమైన బుద్ధి కలిగిన కొంతమందిని సపరేట్ చేశారు. వారు ఉన్నవారు కొంతమంది ఎవరంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఇలాంటి వారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు పరాదేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వారికి శత్రువు, వారికి రాజు, వారికి ఒక ఏమంటారు, 30 రోజుల వరకు మీరు ఎవరిని పూజేయకూడదు, నన్నే పూజారంట. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? నెబుకద్నెజరు అయిన రాజా నేను మీకు
భయపడాల్సిన పని లేదు. మాకై నీకు నమస్కారం చేస్తాను, నీకు చెప్పాల్సిన చింత కూడా మాకు లేదు. రాజును ఎలా సంబోధిస్తారు అది చూసారా? దానియేలు గ్రంథం వాళ్ళు రాజుని ఎలా సంబోధిస్తున్నారు? దానియేలు గ్రంథము ఒక నిమిషం, దానియేలు గ్రంథం మూడో అధ్యాయము దయచేసి ఒక నిమిషం చూద్దాము. పదహారు చూడండి, మూడు పదహారు దానియేలు గ్రంథం మూడో అధ్యాయం పదహారు వచ్చు. శత్రకును మేషకును అభ్యర్థనకోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు మీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించడు. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, నీ దేవతను మేము పూజింపమని నీవు నిలబెట్టించిన బంగారు పదవికి నమస్కరింపమని తెలుసుకొనము. అంటే శత్రు రాజు ఎంత భయంకరమైన ఒక అధికార పరంతో వాళ్ళ దగ్గర ప్రస్తావికి కూడాను వీళ్ళు భయపడలా. ఒకవేళ మన లోపల ఉంటే నాయన మనం ముందే నమస్కారం పెడతాం, ఫస్ట్ అక్కడ అనుకుంటాం, ఎందుకు వచ్చిన లేదా అనవసరంగా సమాధానం ఉండాలి, మనం ఎక్కడ సమాధానం ఉండాలి, దేవుని స్తోత్రం ఒక నమస్కారం ఇంకా పెడితే ఏమైంది మనకి ఆ సమాధానం బొమ్మలు పోతాయి ఏంటి మనకి అనుకుంటాను. కానీ భయపడల, నేను మనుషులు భయపడను, మొదటి కూడా అదే కదా, మనుషులు భయపడను. ఎవరికి భయపడాల? హామానికి. వాళ్ళ భార్య వాళ్ళ భార్య చెప్పండి, ఒకడు వాడు రాజ్యంలో ఒకడు ఉన్నాడు, వాడు ఎంత నమస్కారమే కట్టడం ఏంటో మరి అంటే అంటది ఆ నమస్కారం కట్టడానికి యూదులే ఏంటంటే ఆ యూదులే, అయ్యో యూత్ నమస్కారం పెట్టండి, మనుషులు నమస్కారం పెట్టండి, మనుషులకు నమస్కారం అంటే మనుషులు భయపడకూడదు, వారి దేవతలకు భయపడకూడదు, తర్వాత వారు రాజులకి లేకపోతే శత్రువులకు మనము భయపడకూడదు. ఇంకా చాలా సందర్భాలు మనం వెళ్ళవచ్చు. సరే ఇంకో సందర్భంలోకి వెళ్దాం. సంఖ్యాకరణం దయచేసి లెక్కమాకరణం దయచేసి పద్నాలుగు అధ్యాయం. ఇంకా దేనికి భయపడకూడదు మనం? లెక్కమాకరణం దయచేసి పద్నాలుగు అధ్యాయం నిర్మాకాలము దయచేసి పద్నాలుగు అధ్యాయము సమయంలో దయచేసి మనం చూద్దాము. నిర్మాకాలం దయచేసి పద్నాలుగు అధ్యాయం నిర్మాకాలము పద్నాలుగు అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చదవలేదు. మా చోటికి రావద్దు, ఐగుప్తులకు దాసులు అవుతామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే ఇదే కదా, మేము అరణ్యమందు చచ్చుడి కంటే ఐగుప్తులకు దాసుల ఒకటియే మేలని చెప్పి అది మోషే భయపడకునే యెహోవా మీకు నేను కలుగు చేయు రక్షణను మీద ఊరికి నిల్చుండి చూడుడి. సో నేను నాలుగో సందర్భం నీకు ఒకసారి గుర్తించాలనుకున్నాను. మనుషులు భయపడద్దు, వారి దేవతలకు భయపడద్దు, వారి రాజులకు శత్రువుకు భయపడద్దు. నాలుగో సందర్భం ఏం గుర్తి అనిపిస్తుందంటే నిర్మాకాండం పద్నాలుగు ఉదయం పదమూడు వచ్చిన రాయడం వాడేనా అది మోషే భయపడుకుడి. దేనికి భయపడద్దు అన్నారు ఇక్కడ? పరిస్థితులకు భయపడద్దు. అసలు పరిస్థితులకు భయపడద్దండి. పరిస్థితులు భయంకరంగా ఉంటాయి కొన్నిసార్లు. ఇక్కడ పరిస్థితులు ఏంటి? వెనక బాధ ఎవరా బాధ ఉన్న చోట బాగు జనాలు కూడా గోలు పెట్టారు. వెనకేముంది? వెనకేముంది? దానికి కాదండి, వాళ్ళ వెనకేముంది. దగ్గర పద్నాలుగు ఐగుప్తుల సైన్యం ఉంది, ఎదరేముంది? ఎర్ర సముద్రం ఉంది. వీళ్ళ మధ్యలో చూసిన తర్వాత అయ్యా మోషే నీకు ముందే చెప్పాను, అసలు అక్కడే చెప్పాము. ఏం చెప్పాము? ఇక్కడ నీ వెనకాల వచ్చేదాకంటే అక్కడ దాసులు కొట్టడము అక్కడ బెటర్, టయానికి ఏదో ఒకటి కలవం చేత దొరికేది. నీవు రమ్మన్నా వచ్చే మేము ముందే చెప్పాను, రావద్దనే చెప్పాను. సో ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తావు? ఒక్కసారి గోల పెట్టేస్తాను. ఇట్లా ఎక్కడ
ఆ టైంలో ఎలా ఉంటుంది మనకైతే అన్ని ఇద్దరు చెప్పిన ఆరుగురు చెప్పినట్టు అన్ని దారు క్లోజ్ అయిపోయాయి అనుకో, ఎదర క్లోజ్ ఎనక క్లోజ్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఆ టైం ఎలా ఉంటాయి మనకైతే అయ్యక మనము పరిగెత్తుకెళ్ళిపోయి అయ్యకి వెళ్ళిపోతాం పరిగెత్తుకుంటాం. అక్కడ ఏమంటాడు దేవుడు మోషన్ ద్వారా ఏమంటే మీరు భయపడదు. కొన్నిసార్లు మనకి అర్థం కాని పరిస్థితులు వస్తాయి మన లైఫ్లో, చాలా వస్తాయి చాలా వస్తాయి. అసలు ఈ టైంలో ఏం చేయాలి అనేది కూడా అర్థం కాదు. ముందుకెళ్ళో నష్టమే వెనక్కినా నష్టమే, ఇటు వెళ్ళాం అటు వెళ్ళాం ఇటు వెళ్ళాం. అప్పుడు దేవుడు అంటున్నాడు మోషతో మీరు భయపడదు, ఈ టైంలో దేవుడు మీకు తెలియజేసే రక్షణ ఉంటుంది. కొన్నిసార్లు మనము ప్రతికూల పరిస్థితులకు వెళ్ళినప్పుడు అంటే అందరికి అర్థం కాదు నేను చెప్పే విషయాలు ఎట్లంటే ప్రతికూల పరిస్థితులకు వెళ్ళిన వాడు మాత్రమే అర్థం చేసుకుంటాడు ఏం చేయాలి. అక్కడ ముందుకెళ్ళాడు నేను అనకెళ్ళాడు అసలు ఏం చేయాలని సిద్ధంగా వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమో దేవుడు ఏమంటే భయపడదు, ఎందుకని అది ఉంటాడు శ్రీగ్రంథం 41 ఉంది భయపడదు. ఏమంటారు ఆ టైంలో ఆ మాట శ్రీగ్రంథము 41 అదే 10 శ్రీగ్రంథము ప్రతికూల పరిస్థితులు మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఏమన్నారు 41 చదవండి. భూమిగంధంలో నేను పట్టుకొని దాని పనులని పోల్చుకున్న వాడా నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము, నేను దేవుడనై ఉన్నాను దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను నీ సహాయం చేయవాళ్ళను నేనే చాలు. ఇలాంటి ప్రతిభా పరిస్థితులు అయిపోతున్న ప్రతి క్రైస్తవుడికి ప్రతి దేవుడి బిడ్డకి దేవుడు ఒక మంచి వాగ్దానం చేస్తాడు, భయపడదు. ఎదర ఎర్ర సముద్రం ఎందుకో భర సైన్యం భయపడతావా, ఉంటాడు ఆ సైన్యం అది బాగుపెట్టుకుని భయపడతావా, అసలు చచ్చిపోతే బాగుంటుంది సమాధులు లేవు ఐగుప్తు దాసులతో భయపడతావు అలాంటి ప్రశ్నలు వచ్చింది వచ్చినా. అప్పుడు ఏమంటే భయపడద్దు, ఎందుకని నీ గుణాస్తం పెట్టుకునే ఎవరు నేనే, నేను బలపరిచేదెవరు నేనే, నీ సహాయం చేసేదెవరు నేనే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి మనం భయపడకూడదు, భయాల నుంచి వచ్చిన మనం భయపడకూడదు అంట. చిన్నమన్నారు భయపడద్దు, ఎందుకు భయపడద్దు, ఎవరు భయపడద్దు, మనుషులు భయపడదు. తర్వాత దేవతలకు వారి దేవతలకు అసలు భయపడద్దు. తర్వాత శత్రువులకి లేక శత్రువు రాజుకి మనము భయపడద్దు. ఇంకా తర్వాత పరిస్థితులకు మనము భయపడవద్దు. ఇంకొంచెం ముందు కదా రాజు గ్రంథం 2 గ్రంథం మొదటి రాజు గ్రంథం 17 మొదటి రాజు గ్రంథం 17 రెండు రకాల చదువు చదివిన తర్వాత భాగమైంది. మొదటి రాజు గ్రంథం వైకసి 17 12 వచ్చిన చదవండి. మొదటి రాజు గ్రంథం 17 12 వచ్చిన మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును మా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్ల ఏమిటికి వచ్చినాను. అప్పుడు ఏలియా ఆమె చిరామాట గమనించుకోండి, భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చెయ్యము, అందుకైతే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదలు చేసి నా అదుపు తీసుకుని రమ్ము, తర్వాత నీకు నీ బొడ్డును అర్పం చేస్తున్నాము. తర్వాత ఆది కాలము 50:21 చదువుతామండి. ఆది కాలము 50:21 వచ్చిందండి. ఆది కాలము 50 కాబట్టి భయపడకుడి, నేను నిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. సరే మనం చూస్తున్నాము చిన్నమన్నా భయపడద్దని దేవుడు చెప్తున్నాడు. ఉదయకాలంలో ఆ మన మనమే ఎవరికి భయపడద్దని దేవుడు చెప్తున్నాడు, మనుషులు భయపడద్దండి. మనుషుల దృష్టి ఏం చేసినట్టే నువ్వు బైబిల్ తీసుకున్నా విమర్శిస్తారు, నువ్వు బైబిల్ లేకుండా వచ్చినా విమర్శిస్తారు, నువ్వు అదే అంతా చెప్పాడా నువ్వేం చేస్తావు ఆ దృష్టిలో తప్పే. కాబట్టి వాళ్ళు పట్టుకుంటే నువ్వు భక్తి చేయలేవు, వాళ్ళకి భయపడదు, ఎందుకంటే వాళ్ళకి దేహాన్ని చంపుతారు, ఆత్మనైతే చంపలేదు కదా. ఏం చేస్తే ఏం చేస్తారండి చంపుతారు, అందుకే ఆత్మకి చంపరు కదా. కానీ వేళకు భయపడి ఆత్మను చంపే దేవుడికి భయపడకుండా జీవించవద్దు. మనం ఆయనకి భయపడాలా ఎవరికి భయపడకూడదు, ఇది మొదటి. రెండు ఎవరు భయపడద్దు,
ఎవరు భయపడదు? వారి దేవతలకు భయపడదు. చాలా మంది ఈరోజు ఈ రోజులో ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఈ కొంచెం సెంటర్ కమలని చూశాను, ఎక్కడ చూడలేదు, ఎక్కడ చూసిన కాబట్టి నేను నిమ్మకాయలు కనబడతాయి అంటే వాటిని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు వాటి బలమంతటిపై మనకు విజయం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే మనం రక్షించుకున్న విశ్వాసం మనల్ని చూసి అయి భయపడాలి, దయ్యాలు అమ్మ చూసి భయపడాలి, మనల్ని చూసి దయ్యాలు భయపడాలి. అమ్మో దేవుడు పెట్టాను మనం అయి చూసి భయపడడం ఏంటి నిశ్చించండి. కానీ వారి దేవతలకు మనం భయపడాల్సిన పని లేదు. సరే మూడు దేనికి భయపడకూడదు? శత్రువులకి లేక శత్రువు రాజులకి మనము భయపడకూడదు. వాళ్ళకు అధికారం ఉండవచ్చు, వారికి ఏదైనా ఉండవచ్చు, కానీ ఈ యుద్ధం ఎవరు చేస్తారు? ఏ యుద్ధము? ఆత్మీయమైన యుద్ధం సంగతి మాట్లాడేది. ఈ ఆత్మీయమైన యుద్ధంలోనికి శత్రువుతో యుద్ధం ఇప్పుడు ప్రతిరోజు యుద్ధంలో ఉన్నామని అర్థం. యుద్ధం ఉన్నాం కాబట్టి మెరుగుతూనే ఉండాలి, నిద్రపోకూడదు. ఈ రాకభూమి కాదు యుద్ధభూమి. ఈ యుద్ధంలో ఉన్నంత కాలం శత్రువు దాచేస్తూనే ఉంటాడు మన మీద. కాబట్టి యుద్ధంలో ఏ భయపడదు అన్నాడు. ఎందుకని? యుద్ధం చేసేది మీరు కాదు, ఎవరు? మీ దేవుడు మీ పక్షాన్ని చేస్తాడు. కాబట్టి ఆ దేవుడు ఉన్నారు మాకు అదుపు తెచ్చుకోవాలి. నాలుగు భయపడద్దు. ఎందుకు భయపడద్దు అంటే వచ్చే పరిస్థితులు భయపడద్దు. కొన్నిసార్లు పరిస్థితులు ఎర్ర సముద్రం ఉంటుంది, పరువు సైన్యం ఉంటుంది, అన్నీ ముంచేస్తున్న దారులు ఉంటాయి. అయినా భయపడద్దు, నిలుచు చూడండి, దేవుడు చేసే కార్యం మాత్రం చూస్తాం. ఇప్పుడు ఐదో సందర్భం మనం చూస్తేము మొదటి పదిహేడో అధ్యాయం పదమూడో వచనంలో ఆది కాలం 50వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసిన మాట ఏంటి అంటే, అక్కడ ఒక సందర్భం మనం చెప్తే లేమికి భయపడవద్దు. లేమి అక్కడ లేమి అంటే ఏంటి? ఒక మాట చెప్పంటే లేమంటే ఏమంటారు? ఇంకొక మాట కరువు అని చెప్పవచ్చు, లేక అక్కర అని చెప్పవచ్చు, లేక ఇక చాలా మాటలు మాట చెప్పచ్చు. అక్కడ జరిగింది ఏంటంటే ఒక ముసలి విధురాలు ఉన్నారు, ఆమె దగ్గర కొంచెమే పిండి ఉంది. ఆ పిండి రొట్టె చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె పిండి ఆమె కొడుకోడు చేసుకుని తినేసి చచ్చిపోతామని డిసైడ్ అయ్యింది. ఇంత పిండి ఉంది, మరి పెద్దదైతే ఒకటి అవుతారేమో, చిన్నదైతే రెండు వస్తాయి మన దేవుడు చేసుకుని చచ్చిపోదామని పొల్ల పొలంకి వెళ్ళింది. పొల్ల వెళ్తున్న టైంలో ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా ఈ వాగ్ దాటిపోయిన బాధపడతావా, ఏ పని ఈ వాగ్ ఇండిపోయిన బాధపడతావా, ఏది బాధపడదు, నీ కోసం నేను స్పెషల్గా రూమ్ అరేంజ్ చేశాను, స్పెషల్ భోజనం ఉంది ఇల్లు అని. తీరా ఏరియా ఊరికి వచ్చిన తర్వాత ఎవరబ్బా అందరికీ ఏమైనా ఊరు ఏమైనా రాజుండడేమో రాజుండ్రు పెడతానేమో రోజు నాన్ వెజ్ అనేమో అనుకుంటుంది. అనిపించిన తర్వాత అసలే ఒక అప్పం తిని చచ్చిపోతాం, ఒక అప్పం మీద ఆధారపడి ఆమె నేను పంపిస్తాడు, ఏమి నేను పోషిస్తానని అక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఉండడమ్మా నాకు ఒక అప్పం చేసుకున్నారని ముందు అండి. అప్పుడు ఆమె చెప్పింది అంతా, అయ్యా మంచి మనం మనం వచ్చినా బాగుండేది, రెండేళ్ళు ఉండేవి అయిపోయింది, మొత్తం అయిపోయింది, కొద్దిగా అది కూడా చచ్చిపోతాం అనుకున్నాం లాస్ట్ అది. అప్పుడు ఏది అంతా అంత అన్నాడు, అమ్మా భయపడదు, అయిపోయిందని భయపడద్దు, నాకు తీసుకురా, భయపడద్దు. అది కన్నా 50 సేవ చేశాం, భయపడద్దు, మేమున్న మీ పిల్లలను పోషిద్దాం. కొన్నిసార్లు మనకు వచ్చే లేనిలో మనం భయపడేస్తాం, చాలా భయపడతాం, అసలు ఏంటి టైంలో ఇంత టైట్ ప్రోగ్రామ్ ఏంటి అని. ఆ టైంలో దేవుడు ఒత్తుకుని చేస్తాడు. నేను అంటాను చాలా మంది సాక్షులకు నేను విన్నాను, అసలు ఏమీ లేని టైం అనుకున్నప్పుడు దేవుడు ఎలా సహాయపడ్డాడు అని. నేను వచ్చినప్పుడు మా సేవకుడు అని చెప్పిన ఒక సందర్భం గుర్తు వస్తుంది. ఒక పాస్టర్గా చెప్పాడంట, అది మా ఊరు సేవకుడు చెప్పాడు, పాస్టర్గా చెప్పాడంట, మీ ఇంట్లో అన్నీ ఖాళీ అయిపోతే, మీ ఇంట్లో అన్నీ ఖాళీ అయిపోతే ఆ బియ్యం కంగి పెట్టులో నోరు పెట్టి దేవునికి స్తోత్రం అని గట్టిగా అరవడాను. అది దేవునికి స్తోత్రం అని గట్టిగా అరవడాను. అదేపటికి అట్లా చెప్పిన తర్వాత పాస్టర్ గారి ఇంట్లో ఖాళీ అయిపోయిందంట. పాస్టర్ గారి ఇంట్లో ఖాళీ అయిపోతే సరే అందరూ చెప్పి మనం చేయకపోతే బాగుంటుందా అనేసి పాస్టర్ గారు డ్రమ్ము అప్పేసారి చేపెట్టి అది జరిగింది లేదా మనకు తెలియదు, దేవునికి స్తోత్రం అని గట్టిగా వచ్చాడు అనేసి, అమ్మ నేను ఇక్కడ బయటకు విజిటింగ్ వెళ్ళొస్తాలే ప్రార్థన చేసి వస్తానని ఉన్నాను. ఎవరికి ఈ నాకు వెళ్ళాడంటే అక్కడ వెళ్ళిన ఒక బావగంటికి రైస్ బ్యాగు కూరగాయలు సరుకులు అన్నీ వచ్చేసాడు. ఏమనుకున్నారు భార్య? ఆ పాస్టర్ గారు ఎంత నటించాడు, ఇక్కడైనా దేవుని స్తోత్రం అని చెప్పి బయట నుంచి పంపిస్తాడా అంటే అందరికి చెప్పడానికి చేశాడా అని అంతా ఆయన వచ్చాడ. వచ్చిన తర్వాత అంతా రెడీ చేసిన తర్వాత భోజనం చేస్తామంటే భోజనం ఎక్కడదంటే ఆ బలి చేసేవాళ్ళే అంత నటించు నాకు అందరూ తెలిసి నీ బిడ్డలు అటు పంపిస్తావా. తేడా జరిగింది ఏంటంటే
అదే టైంలో ఆ సంఘాలకు వచ్చిన వ్యక్తి అంటున్నా వెళ్ళేప్పటికి ఈ సవాలు ఏర్పడ్డాను దేవుడు స్తోత్రం అరే పాస్టర్ గారు ఖాళీ అయిపోయింది అనుకుంటాను వేరే ఆత్మ ఇచ్చారు ఇక్కడ ఏం జరుగుతుందంటే మరీ లేని పరిస్థితి అంటే ప్రతికూల పరిస్థితి మన చుట్టూ వస్తాయి అదంటే లేమి అని చెప్పచ్చు నేను అంటాను ఆ టైంలో ఆ ముస్లాం ఎలా చేసి ఉంటుంది ఎంత ధైర్యంగా చేసి ఉంటుంది సరేయా నువ్వు చెప్తావు భయపడతా చెప్తావు కదా భయపడు అనేసి తీసుకొచ్చి ఉంటారంట ఆ పిండి ఆకలేదు ఆ నూనె అయిపోలేదు వాళ్ళు పోషించే ఆ కరువు కాలమంతా కూడా ఆమె ఆ ఎలి అని ఎవరు పోషించారు ఆ ముస్లాం పోషించారు ఎలి మా చెప్తాంటే నా పిల్లలు ఎక్కలాగా నా పిల్లల ఫీజు ఎలాగా వాళ్ళ భవిష్యత్తు ఎలాగా వాళ్ళని ఎలా పోషించాలి వాళ్ళు ఎలా అనేది భయపడాల్సిన పర్లేదు ఎవరు మనకి దేవుడు కాబట్టి ఆ దేవుడు ఇప్పుడు మనందరూ వాగ్దానం చేస్తాడు నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను భయపడవద్దు ఇప్పుడు నాలుగు విషయాలు ఐదు విషయాలు చూశాను కాబట్టి పరిస్థితి భయపడదు మనకి లేదు అసలు భయపడదు ఇంకొక మాట చూద్దాం రెండు సమయంలో దేవుడి వాక్యం నుంచి 20 గ్రంథం 51 45 నుంచి 14 నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళి వెళ్ళుడి యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి మీ ప్రాణములను రక్షించుకొనుడి ఏటేట వదంతి పుట్టుచు వచ్చును చాలు ఆరో సందర్భం మనం భయపడకూడని సందర్భాలు అంటే భయపడే చాలా ఉన్నాయి అన్ని తీసుకోలేదు చాలా చూసిన తర్వాత అసలు ఏది చెప్పాలా ఏ అర్థంగా అన్ని విషయాలు ఉన్నాయి అదే కొన్ని విషయాలు అయ్యి కొన్ని విషయాలు ఇక్కడ చెప్తారు మన మనుషులకు భయపడవద్దు వాళ్ళ దేవతలకు భయపడవద్దు వాళ్ళ రాజులకు భయపడవద్దు వచ్చే పరిస్థితులకు భయపడవద్దు మనుషులకు వచ్చే లేమికి భయపడవద్దు తర్వాత 5-6 ఏమంటాడంటే ఇక్కడ నేను ఇక్కడ చూడాలి 46 వచ్చింది ఏటంటే వదంతి పుట్టుచూ వచ్చును దేశంలో బలత్కారం జరుగుతున్నది ఏలిక మీద ఏలిక లేచుతున్నాడు దేశంలో వినపడు వదంతికి భయపడుకుడి మీ హృదయంలో దిగులు పుట్టనీయుడి ఊరికి పుట్టే వదంతులు చాలా ఉంటాయి ఏమిటి వదంతులు చాలా ఉంటాయి అంటే లేనివి కల్పితాలు చాలా పడతాయి టార్జెట్ మ్యాప్ పెట్టిందని కదా టార్జెట్ మ్యాప్ పెట్టడం ఏంటి రమంగా రాశాడట టార్జెట్ మ్యాప్ పెట్టాలంటే పుట్టిందంట అక్కడ జరిగింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి అంతగా ఆ ఇంటికి భయపడదు అంటాడు దేవుడు నువ్వు ప్రతి ఇంటికి భయపడకూడదు అది బలహీనపరిచేది ఇప్పుడు చాలా రాంగ్ టీచింగ్ ఉంది క్రైస్తవ్యంలోనే రాంగ్ టీచింగ్ ఉంది తర్వాత ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది ఇంకొంతమంది ఏమంటారు తీసుకోవచ్చు వెళ్ళిపోయాడా అందరు అంటే వీటిలో బద్దంతిలు అంటారు ఏమంటారంటే కలిపితారు ఏ భయపడదు బాధ్యత తీసుకుని చంటేస్తారంటగా ఇవన్నీ కలిపితారు మనం ఆటలకు ఎప్పుడు భయపడకూడదు అవి వస్తాయి పోతాయి అదే అవి మన దగ్గర రాకూడదు ఈరోజు చాలా మంది వద్దంతిరికి భయపడతారు అంటే ఏదో జరిగే విషయం అంతగా అది మన దగ్గరికి వస్తుంది అంతగా అది మన దగ్గరికి వస్తుంది ఏది భయపడదన్నా ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత అన్ని ఫేక్ న్యూస్ ఎక్కువ చేస్తాయి అవి చూసిన తర్వాత మనం నాయన నిజమే అంటేగా జబ్బు వస్తాయి అంటేగా అదో అంటే ఎలాంటి పరిస్థితులు మిగతా అంతగా ఇది ఉంటే అదంటేగా రకరకాల వదంతులు వస్తాయి అవి ఏమైపోతుంటే మన ఆత్మీయమైన వ్యవస్థను బాగు చేస్తాం దెబ్బతేస్తాయి అలా వాటికి ఎప్పుడు భయపడకూడదు మన ఏ పరిస్థితులు కూడా మనము భయపడదు ఇంకో మాట చూడండి టైం అయిపోయింది సో మీ పేరు రాస్తున్న రెండో పత్రిక మొదటి పత్రిక అనుకుంటాం పేరు రాసిన మొదటి పత్రిక పేరు రాసిన మొదటి పత్రిక రకరకాల వద్దంతులు వస్తాయి అక్కడ మనం భయపడద్దు ముగించేద్దాము ఇంకా పేరు రాసిన మొదటి పత్రిక 3:14 వచ్చిన మంచి పేరు రాస్తున్న 3 పత్రిక 13:14 వచ్చిన పేరు రాసిన
మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడేప్పుడు మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి. చాలు. సో నీతి నిమిత్తము మనము పొందే ప్రతి శ్రమకు మనం భయపడాల్సిన పని లేదండి. ప్రభువు కొరకు అనిగిన ప్రకటనలో ఒక మాట చెప్పారు. ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎదుగును, ఆయన నీవు ధనవంతుడు. తాము యూదులు మనం చెప్పుకునిచ్చు, యూదులు కాక సాధన సద్వాజపు వారి వలన నీ కొరకు దూషణాన్ని ఎదుగుతాను. నీవు పొందబో శ్రమలకు భయపడతాము. మన జీవితంలో వచ్చే శ్రమలకి మనం మేము భయపడతాం. అవి మన ఆత్మీయ మేలు కోసం పొందుతాడు. పౌలుతో దేవుడు చెప్తాడు, ఆ వారిలో ఉన్నప్పుడు చెప్తాడు, పౌలు నువ్వు భయపడవద్దు, నువ్వు ఎరుసలేముకి వెళ్ళాలి, ఎరుసలేము నాకు సాక్ష్యం ఇవ్వాలి. ఎరుసలేములో ఎన్నో పరిస్థితులు పౌలు కోసం వేచి కాసుకుని ఉన్నాయి. తీసుకెళ్తే ఎరుసలేములో ఆయన బంధిస్తారు, భయంకరమైన చిత్రవాదం చేస్తాడు. అప్పుడు ఏమంటాడు దేవుడు పౌలు ఎక్కువచ్చు అంటాడు, పౌలు నీవు భయపడవద్దు. నీతి నిమిత్తం, ప్రభు నిమిత్తం, దేవుని కొరకు వెళ్ళి ఏ పరిస్థితులు కూడా మనం భయపడతాడు. ఎందుకంటే నీ వెళ్ళే ప్రతి పరిస్థితికి దేవుడు ఏం చేస్తాడు, బహుమానము సిద్ధపరుస్తాడు. వెళ్ళే ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి శ్రమ, ప్రతి బాధ వీటి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఎంత ప్రయాసపడతావో అంత బహుమతి నీకు వస్తాడు. నా బుద్ధి ప్రభావ ఏ శ్రమ ప్రభావ, నాకేం ఎంతో సత్తులు ప్రభావ, పరిస్థితి ప్రభావ అంటే రేపు వచ్చిన వచ్చేటప్పుడు కూడా అందరూ కిరీటాలు తీసుకుంటే నీకు రింగిస్తాడు. ఏంటో రింగిచ్చావంటే నువ్వు అవమానం అటాక్ చేసావు, నేను ఇంట్లో వచ్చే శ్రమలు అనుభవించావు కాబట్టి రింగు లేవు. అందరూ కిరీటాలు వాళ్ళ లైన్ తీసుకుంటే మనం తీసుకుంటామంటే రింగు తీసుకుంది. ఎందుకంటే శ్రమలు వద్ద అన్నావు కదా, కష్టం వద్ద అన్నావు కదా, నీతి నిమిత్తం బాధలు వద్ద అన్నావు కదా, నీతి నిమిత్తం వచ్చింది ఎందరో ఉన్నాయి అయ్యొద్దు అన్నావు కదా. 10:5, 10:12 ఏమంటారు, నా నిమిత్తం చదువుతారా, మా చదువు ముగించారు. 10:5, 11:12 5:11:12 చదవండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. 5వ అధ్యాయం ఆ పైన కూడా మాట్లాడారు. 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పు గల వారు ధన్యులు, వారు తృప్తి పడుతుంది. ఇక్కడ 10వ వచనం. నీతి నిమిత్తం హింసించబడే వారు ధన్యులు, పరలోక రాజ్యమారి. ఇప్పుడు ఆకలితో మనం భయపడకుండా ఉండవలసిన పరిస్థితులు ఏంటంటే, ప్రభు కొన్నిసార్లు మన జీవితంలో అనుమతించిన శ్రమలకు మనం భయపడద్దు. ఎందుకు వచ్చింది అని భయపడద్దు, అది మేలుగా వస్తుంది. ఎందుకు దేవుడు అనుమతించాడు అని భయపడద్దు. దేవుడు మన జీవితంలో ఇచ్చే ప్రతీది మనకి మేలేదండి. అసలు ఇంకా చెప్పాలంటే మనం ఆయన ఎందుకు విశ్వసించడమే కాదంట, ఆయన ముందు శ్రమ పడటం కూడా మన కొరకు దేవుడు అనుగ్రహించాడట. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొంతమంది విశ్వాసం మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించడం అనుకున్నారు, లేదండి. ఫిలిప్పీ 1:30 క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమన శ్రమ పడిటియు ఆయన పక్షాన మీకు అనుగ్రహించండి. సత్యం బిలీవర్గా మనం ఉండదు, ఫుల్గా ఉన్నాం. అనేది నేను ఒక్క విశ్వాసంతో ఆగిపోతాను అనదు. ప్రభువు కొరకైనా నింద, ప్రభువు కొరకైనా తన నీతి కొరకైనా వాటి కోసం మనం జీవించాలి. ఎప్పుడైతే నీతి కొరకు వెళ్తున్న శ్రమంలో మనకు ఏం భయపడుతున్నా లేదు, ఎందుకంటే నువ్వు చేసే మద్దతిస్తాడు. ఆ రోజు ప్రభు మనం కలుసుకుంటాం, ఆ ప్రభు గాయలు ముద్దు పెట్టుకుంటాం, ఆయన మనం చూస్తాం. ఆ దర్శనం చూసినప్పుడు ఆ దేవుడు మనం మెచ్చుకుంటా ఉంటాడు. ఆ రోజు దేవుడు మనకిచ్చే బహుమతిని చూస్తే ఇప్పుడు కాలశ్రమలు పౌలు అంటాడు, ఇప్పుడు కాలశ్రమలు ఆ మహిమను చూస్తే ఇప్పుడు కాలశ్రమ ఎలా తగ్గినవి,
ఆ రోజు మనకి దేవుడు తిరిగిమించినప్పుడు మనం ప్రభు ఏం చెప్పినట్టే అదే పలాన రోజు పలాన సవాతికి వెళ్ళినప్పుడు పలానా వ్యక్తి నేను అమ్మతం నిలించింది కదా అందుకే కీరకం అంటే ఏంటి ప్రభా ఆ వ్యక్తి నన్ను నిందించడానికి నిలబడింది అసలు ఆ నిందించే పరిస్థితి ఇచ్చింది నువ్వే ఆ నిందించేటప్పుడు నిలబడడానికి శక్తి సామర్థ్యం ఇచ్చింది కూడా నువ్వే అసలు నేనేం చేస్తున్నా కదా అంటే మనం ఈ లోకంలో ప్రభు కోసం వెళ్ళే ప్రతి శ్రమ ఓ రోజు బహుమతిగా వస్తుంది కాబట్టి మనం ఏం భయపడతాం పని లేదు ఇప్పుడు ఏడు విషయాలు మనం చూసాను మనుషులు భయపడవద్దు దేవతలు భయపడవద్దు శత్రు రాజులు భయపడవద్దు వచ్చే పరిస్థితులకు భయపడవద్దు వస్తున్న లేమికి భయపడవద్దు వచ్చే భద్రతకి అసలు భయపడవద్దు రకరకాల మాటలు వస్తాయి ఏ పుకారు నమ్మద్దండి రకరకాల పుకారు ఉంటాయి ఆఖరిది ప్రభు కొరకే ఏ నింద అయినా ఏ శ్రమ అయినా భయపడదు అది నీ బహుమతి మోకాలు కాదు ఒక నిమిషం కలుగుస్తున్నాం దయచేసి నేనేమంటానంటే ఇక్కడ ఎవరో భయపడుతున్నారు మనకి దేవుడు మాట్లాడుతున్నారు అది ఎవరో మన తెలియదు నీకు తెలుస్తుంది మనుషులకు భయపడుతున్నావు ఏది చేస్తాడేమో అని ఎంతకాలం భయపడతాడు ప్రభు అంటున్నాడు ఆత్మను చంపలేదు కదా భయపడవు దేహాన్ని చంపే మనిషికి ఎందుకు భయపడతావు మనిషికి భయపడకు నీ దేవునితో ఉన్నాడు నీ పక్షాన ఉండేది నీ దేవుడు ఆయన యెహోవా నీ దేవుడు యెహోవా నీతో ఉన్నాడు ఎందుకు మనుషులకు భయపడతావు భయపడద్దు వారు దేవతలు ఉన్నారని భయమ వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఏమి కాదు వాటికి ఉన్న శక్తి దైవశక్తి ముందు పనిచేయదు వాటి మంత్రాలు వాటి తంత్రాలు వాటి ఆయుధాలు వాటి చేతపడి వాటి శక్తులు ఆకాశం మీద కదిలించబడుతున్నాయి రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం దైవ శక్తులు వచ్చి మనం ఉంటున్నాం అయితే ప్రభు అంటున్నాడు వాటి భయపడు వాటికంటే మీ దేవుడు శక్తి ఉంది వాటికి మించిన శక్తి దేవుడు మనకి ఇచ్చాడు మీలో ఉన్నవాడు లోకమైన మనకంటే గొప్ప మరి ఎందుకు భయం శత్రువుకు భయపడవద్దు శత్రువు మన మీద చాలా రంగులు వేస్తాడు చాలా భయంకరంగా సవాలు చేస్తాడు మీ పై మీ పద అయిపోయింది అంటాడు కానీ భయపడద్దు శత్రువు చాలా విధానాల్లో మనం శోధిస్తాడు లాక్కి వెళ్ళిపోవాలనుకుంటాడు పడదవేయాలనుకుంటాడు నిరుత్సాహపరచాలనుకుంటాడు స్నేహితుడ సోదరి ఎవరైనా శత్రు మీద రంకులు వేస్తున్నాడా శత్రువు రాజు అంటే అధికారులు నీ మీద రకరకాల మాయన శాసనాలు పుట్టిస్తున్నారా నేను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా భయపడవద్దు నెప్పుడు మాకు భయం లేదయ్యా చింత లేదయ్యా మా దేవుడు మాతో ఉన్నాడు చెప్పగలరా ఓ క్రైస్తవుడికి నిజమైతే ఏ సిచ్యువేషన్ సంబంధించిన జీవితంలో నాకు భయం లేదని చెప్తాను అంతేకాదు ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయేల్తో మోషే చెప్తున్నాడు దేవుడి ద్వారా మోషే మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఇస్రాయేల్ ఎలా భయపడవద్దు మీరు చూసిన ఇస్రాయేల్ మీరు చూసిన ఐగుప్తుని మరి చూడరు మీరేం చేయద్దు నిలిచి చూడండి అంతే కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి అన్నీ మూసుకుపోయి వస్తాయి అది ఎర్ర సముద్రం దగ్గర ఉంటున్న సందర్భం మన జీవితంలో అలాంటప్పుడు ప్రతికూల పరిస్థితులు అర్థం కాని పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాదు ముందుకెళ్ళాలా వెనక్కెళ్ళాలా పక్కకెళ్ళాలా ఏం చేయాలో అర్థం కాదు ఏంటి పరిస్థితులు నాకెందుకు వచ్చినాయి అని బాధపడదు వాటికి భయపడదు జస్ట్ నువ్వు నిలిచుడు అంతే దేవుడిపై ఆధారపడితే ప్రభు కప్పచే పడితే ఆయన చేసుకుంటాడు ఆయన చూసుకుంటాడు ఆయన చేస్తాడు అద్భుతం ఇస్రాయేల్ మౌనం అయిపోయారు అదేనా మనం చూస్తాము యెహోవా ఐగుప్తులతో యుద్ధం ఆడాను నీ యుద్ధము దేవుడే కాబట్టి వచ్చే పరిస్థితులు అన్నింటిలో దేవుడు ఇస్తాడు విజయాన్ని అయిపోతే మనం చూసేము లేని నీకు అయిపోయింది అనుకోవద్దు దేవుడు అక్కడ ఆరంభిస్తాడు ఇది ముగింపు అనుకోవద్దు అది ప్రారంభం ఇది చివరి అనుకోవద్దు అది ఆది
అయిపోయిన ఆశీర్వాదం అనుకోవచ్చు, అది అనుకోవద్దు. అక్కడ మొదలవుతుంది అసలైన ఆశీర్వాదం. వచ్చింది దేవుడి లోపల భయపడద్దు, దేవుడికి లోపడంతే. దేవుడు చెప్పింది చేయంతే. దేవుడు నిన్ను నీ పిల్లలను పోషి, ఆయన మంచి పోషకు. సింహం పిల్లలైనా లేకుంటే తను ఆశ్రయించిన వారు లేవిగా ఉండడం చెప్పి అది జ్ఞాపకం చేస్తారు. కాబట్టి ఇంకా మనం చూసాం వచ్చే వతంతికి భయపడద్దు. లోకంలో రకరకాల మాటలు పుకార్లు పుట్టాయి, వద్దు క్రైస్తవుడిగా నువ్వు అయ్యతం పక్కన పెట్టి రకరకాల ఉద్దంతులు వస్తాయి. నీ విశ్వాసాన్ని బలహీనపరిచే వద్దంతులు అవి. వాటి దగ్గరికి ఎందుకు వెళ్తావు, ఆయన ఎందుకు వెళ్తావు, అవి మన జీవితంలో ఎందుకు ఆహ్వానిస్తున్నావు. వద్దు, ఆ వద్దంతి వద్దంతిగానే వదిలిపెట్టారు. రకరకాల వద్దంతులు ఉంటాయి. వద్దు, మనకి దేవుని వాక్యం ఉంది, అదే చదువుతాం. మనుషుల మాటలు పక్కన పెట్టారు. ఆ తరది ప్రభు కొరకైనా శ్రమ పడినందుకు భయపడదు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించిన ప్రతి వస్తువు సంతోషం ఎంతకి ఇష్టపడు. నీతి నిమిత్తం హింసించబడితే దాన్ని పెంచున్నాడు. నీతి కొరకై నిందపడతా పర్లోకంలో ఫలం అంటున్నాడు. నీతి కొరకు గద్దించబడటము అది గొప్ప ఆశీర్వాదం అంటున్నాడు. బైబిల్ అలాంటి సందర్భంలో చాలా మంది ఐగుప్తుల తనము కంటే క్రీస్తు విషయమై నింద మంచిదని మోషే బయలుదేరలేదు. ఎంత మంది వారి స్థానాన్ని విడిచి ప్రభు కొరకు ప్రయత్నించడానికి, ప్రారంభించడానికి, సమర్పించుకోవడానికి, త్యాగం చేసుకోవడానికి అన్ని మనసులు అనుమతించుకోలేరు. ఒక దినాన ప్రభు ముందు వాళ్ళు నిలబడతారు, మహిమలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బహుమతి వేరు ఉంటారు, వాళ్ళప్పుడు ఆనందిస్తారు. ఆ సంతోషంతో పోలిస్తే ఇప్పుడే శ్రమలు ఎనదగినవి కావు. అస్సలు ఎన్నిక చేయటం పడలేదు. వాళ్ళు ప్రభుత్వ చేత నేను ఎన్నో విషయాలు భయపడుతున్నాను, నా పిల్లల పరిస్థితి నేను భయపడుతున్నాను, నా కూతురు సంగతి ఏంటో భయపడుతున్నాను, నా భర్త కూడా మార్గతను భయపడుతున్నాను, నా ఉద్యోగం ఎప్పుడు భయపడుతున్నాను, నా చదువులో విజయం ఏంటని భయపడుతున్నాను, రిజల్ట్ మంచి రాకపోతే ఏమవుతుందని భయపడుతున్నాను, రకరకాల భయాలి. నేను ఈ భయాల నుంచి రావాలని నాతో మాట్లాడుతున్నాను. ప్రభా నేను భయపడను. కాబట్టి ప్రభు చేద్దాం, మన జీవితాన్ని ప్రభు సమర్పించుకుందాం. ఈ సమయంలో ప్రభు బాధ అయిపోయింది.